హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రసన్న. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మన వయసు ఉన్నదానికన్నా ఎలా తక్కువ కనిపించాలి, యంగ్ లుక్తో మనం ఎలా మెరిసిపోవాలి అనే దానికి నేను మీకు ఇప్పుడు కొన్ని రెమెడీస్ చెప్తాను. మీరు కనుక నా రెమెడీస్ ఫాలో అయినట్లయితే మీరు మీ లుక్ని యంగ్ లుక్గా మార్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. వయసు పెరగడం అనేది మనం మన జీవితంలో డైజెస్ట్ చేసుకోలేని పచ్చి నిజం కదా. వయసు పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, తెల్ల జుట్టు, ముఖంపై ముడతలు వస్తాయి కదా, ఇవే అన్నమాట మనకి ఇండికేషన్, మనకు వయసు పెరుగుతుంది అన్నదానికి సింప్టమ్స్ అన్నమాట. కానీ తప్పదన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను యంగ్ లుక్ కోసం మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం అందరం ఫేస్ ఎలా వాష్ చేసుకుంటాం, సోప్తోనే వాష్ చేసుకుంటాం. ఇది కామన్ కదా. సో ఏమవుతుందంటే, సోప్తోని ఫేస్ని అస్సలు వాష్ చేసుకోకూడదు అన్నమాట. మినిమం 2-3 టైమ్స్ కన్నా ఎక్కువ సోప్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే సోప్ లోపల హార్డ్ కెమికల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, మన ఫేస్ని రఫ్గా ముదురుగా తయారు చేస్తాయి అన్నమాట. సో మనము సోప్ని ఫేస్ మీద అస్సలు యూజ్ చేయకూడదు. సో అందుకు మనం ఫేస్ వాష్ ఉంటాయి కదా మార్కెట్లో, రకరకాల ఫేస్ వాష్లు వస్తున్నాయి. మన స్కిన్ టోన్కి తగ్గట్టు మంచి ఫేస్ వాష్ని ఎంపిక చేసుకొని దాన్ని మనము వాడాలన్నమాట. ఓకే, ఇలా ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ అని, పాండ్స్ అని, ఇలా రకరకాల ఫేస్ వాష్లు లభిస్తున్నాయి. దాంట్లో మీకు నచ్చింది మీరు వాడండి. దీంతో అట్లీస్ట్ ఫర్ డే 3 టైమ్స్ అయినా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇది ఏమవుతుందంటే, మీ ఫేస్ని ఫ్రెష్గా వేస్తుంది అనమాట. దీనిలో ఎక్కువ కెమికల్స్ ఉండవు. సో మీ స్కిన్ అనేది బాగా గ్లోయింగ్ వస్తుంది. ఓకేనా? చాలామంది ఏంటంటే, ఎండలో వర్క్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్ అలాగే వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఫేస్ మీద, నెక్ మీద పడి స్కిన్ అనేది నల్లగా తయారైపోయి మొటిమలు, మచ్చలు ఇలా వస్తాయి కదా. సో ఏం చేయాలంటే, అలాంటి వాళ్ళు ఈ సన్స్క్రీన్ లోషన్ ఉంటుంది కదా, సన్స్క్రీన్ లోషన్ని కంపల్సరీగా నెక్కి, ఫేస్కి అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాతనే బయటకు వెళ్ళాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఇది మన ఆ రేస్ అనేది మన ఫేస్ మీద పడకుండా ఇది మనని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు అన్నమాట. అలాగే మనము వారానికి అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా మంచి స్క్రబ్ని తీసుకొని ఫేస్తో మర్దనా చేయాలి ఫేస్కి. దీనివల్ల ఏమవుతుంది, మన ముక్కు మీద వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవన్నీ రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మీ ఇంట్లో మామూలుగా ఉంటాయి కదా, ముల్తాని మట్టి అని, శనగపిండి ఫేస్ ప్యాక్ అని, పెరుగు కలిపి ఇలా ఏంటంటే అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది బాగుంటుంది అన్నమాట. ఓకే, సెకండ్ టిప్ ఏంటంటే, మనం డ్రెస్సెస్ అన్నమాట, మనం వేసుకునే బట్టలు ట్రెండ్కి తగ్గట్టు ఉండాలన్నమాట. మంచిగా కలర్ఫుల్ ఉన్నవి వేసుకోవాలి. డల్ షేడ్స్ ఉన్నవి అస్సలు వేసుకోకూడదు. కలర్ఫుల్ బట్టలు వేసుకోవడం వల్ల ఏమవుతుంది, మన ఏజ్ అనేది తక్కువగా కనిపిస్తామన్నమాట. యంగ్ లుక్ మంచిగా కనిపిస్తాము. చాలామంది ఏంటంటే, లావు కనపడేస్తామనేసి చాలా లూజ్ బట్టలు వేసేసుకుంటారు. సో దీనివల్ల వాళ్ళు లావు కనపడకపోవడం ఏమో కానీ ఇంకా ఓల్డ్ కనిపిస్తారనమాట. ఎప్పుడు కానీ మన బాడీకి తగ్గట్టు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండే డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల మన ఏజ్ అనేది తక్కువగా కనిపిస్తుందండి. ఓకేనా? ఇంకా ఏంటంటే, హెయిర్ స్టైల్స్. థర్డ్ టిప్ ఏంటంటే, హెయిర్ స్టైల్స్. మన హెయిర్ స్టైల్ బట్టి కూడా మన లుక్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? డిఫరెంట్ హెయిర్ స్టైల్ యూజ్ చేయడం వల్ల కూడా మనం చాలా యంగ్గా, తక్కువ ఏజ్ లాగా కనిపిస్తాము. చాలామంది ఏంటంటే, వైట్ హెయిర్ అలా ఉంటుంది కదా, వాళ్ళు న్యాచురల్ హెన్నా ఉంటుంది కదా, అనూస్ హెన్నా అలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ వైట్ హెయిర్ అనేవి కవర్ అయిపోయి యంగ్ లుకింగ్గా కనిపిస్తారండి. ఇంకా మెయిన్ ఏంటంటే, చాలా వాటర్ తాగాలండి. ఫర్ డే కనీసం 5 లీటర్స్ అయినా వాటర్ తాగాలి. ఈ బాగా వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, అవి యూరిన్ రూపంలో, స్వెట్ రూపంలో మన బాడీలో ఉండే మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇలా వాటర్ ఎక్కువ తాగడం వల్ల కూడా మనం మంచి లుక్ అనేది వస్తుంది అన్నమాట మన ఫేస్కి. అలాగే మన ఫుడ్ విషయానికి వస్తే, మనం బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, మనం తీసుకునే ఫుడ్లో ఫ్రూట్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి, ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. ఇలా కరెక్ట్ ఫుడ్ తీసుకున్నట్లయితే మీరు మంచిగా ఫిట్గా, హెల్దీగా, మంచి గ్లోయింగ్గా ఉంటారు. అలాగే ప్రతి మనిషికి మినిమం 8 అవర్స్ నిద్ర కంపల్సరీ అండి. నిద్ర బాగా పోవాలి.
నిద్ర బాగా పోయినట్లయితే మంచిగా ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, చాలా యంగ్ లుకింగ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అలాగే మనం తీసుకునే ఫుడ్లో షుగర్ని తగ్గించేసుకోండి, ఎక్కువ షుగర్ యూజ్ చేయకూడదు, ఓకేనా. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అండి, మంచి యోగా చేయండి, అలాగే చిన్న చిన్న వర్కౌట్స్ చేయండి. ఎక్కువ లావ్ అంటే ఐ మీన్ పొట్టలో అలా ఫ్యాట్ అనేది ఎక్కువ చేరనీయకండి. దీనివల్ల మీరు మంచి లుక్గా మీరు ఉన్నదానికన్నా చాలా తక్కువ ఏజ్గా గ్లోయింగ్గా చాలా అందంగా కనిపిస్తారు. మెయిన్గా మీరు ఎంచుకునే డ్రెస్సులు అండి చాలా మీ ఏజ్కి తగ్గట్టు మంచి కలర్ కాంబినేషను కరెక్ట్ ఫిట్టింగ్ ఉండేవి వేసుకోవాలన్నమాట. దీనివల్ల చాలా యంగ్గానే యంగ్ లుక్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా మీరు ఫాలో అయినట్లయితే మీకు మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.